నాలుగవ పాఠంలోని వ్యాకరణ అంశాలను చెప్పుకోబోతున్నాము విద్యార్థులు మీ మీ పాఠ్యపుస్తకాల్లో కూడా చాలా జాగృతగా నింపుకోండి వీటిని చెప్పేవి అర్థం చేసుకోండి ఇక ముందుగా ఇవి చేయండి టాపిక్ నుంచి మనం తెలుసుకుందాం అవగాహన ప్రతిస్పందనలో ఈ కథను కొత్త పాట అనే పేరు తగినదని భావిస్తున్నారా ఈ యొక్క కథకు కొత్త పాట అనేటువంటి పేరు తగినదని మీరు భావిస్తున్నారా ఎందుకు చర్చించండి అన్నారు అంటే బాట ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్పు చెందడం జరిగింది అక్కడ ఉన్నటువంటి హింసించేటటువంటి ప్రజలు కూడా ఊళ్ళో వదిలి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చదువు నేర్చుకోవడం ప్రారంభించారు అలా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కొత్త కొత్త పరిస్థితి కొత్త కొత్త మార్పులు వచ్చినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా రాయండి ఇక పాఠం చదవండి క్రింది పేరాల ఆధారంగా పట్టికను నింపండి పట్టిక ఇచ్చారు పేరా సంఖ్య పేరా శీర్షిక పేరాలోని ముఖ్యమైన విషయం ఏంటి అని ఇవ్వడం జరిగిందన్నమాట రెండవ పేరాలో పేరా సంఖ్య అన్నప్పుడు రెండవ పేరాలోనేమో నక్షత్రకుడు ఆ యొక్క పేరాకి నక్షత్రకుడు అనే పేరు పెట్టవచ్చు పేరాలోని ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అక్క తమ్ముళ్ళిద్దరు కూడా మా ఎడ్ల వంటిపై వెళ్తూ ఉంటారనమాట అక్కని తమ్ముడు తీసుకెళ్తాడు అలా వెళ్ళేటటువంటి క్రమంలో అక్క తమ్ముడి మధ్య సంభాషణ జరుగుతుంది ఆ పేరాలో తర్వాత ఏడవ పేరానేమో పేరాకి శీర్షిక ఏమని పెట్టవచ్చు జంతు ప్రపంచం అని పెట్టవచ్చు అడవిలో అటు ఉన్నటువంటి పరిస్థితుల్లో అడవిలో ఉన్న జంతువుల్ని గురించి వివరించుకుంటూ వెళ్ళారనమాట జంతువుల వర్ణన అందులో పేరాలోని ముఖ్యమైనటువంటి విషయం ఇక పదమూడవ పేరాలో కళ తప్పిన ఇల్లు అక్కడ గోపాలరాయుడి బంగ్లా ఒకటి కనిపించింది కదా భవంతి అది కళ తప్పింది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మారిపోయాయి అతని బానిస సంఖ్యల నుంచి ప్రజలు విముక్తి పొందారు బానిసత్వం నుంచి అని చెప్పొచ్చు అనమాట ఇక కట్టడి 18 పేరాకి కట్టడి అంటే అక్కడ రాత్రిబడి వెలిసింది తర్వాత బానిసత్వ విముక్తి కట్టుగా ఉండడం బానిసత్వాన్ని ఏ విధంగానైనా పారదోలాలి అని ప్రజలందరూ కూడా కట్టడి ఒకే కట్టుపై ఒకే విధంగా అందరూ కలిసి ఆ యొక్క బానిసత్వం నుండి విముక్తి పొందారన్నమాట ఆ పేరాలు ఇంకా పిల్లలు క్రింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అని పారాగ్రాఫ్ ఇచ్చారు ఆ పేరాలో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ పేరాన్ని ఇప్పుడు మనం చూద్దాం చూడండి పిల్లలు ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఒకటి ఇవ్వడం జరిగింది పల్లె సీమకు పట్టుగొమ్మల్లాగా మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శ గ్రామంగా నిలిచింది వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవి మధ్య నిలిచిన అటవీ గ్రామం ఇక్కడ 1945 సంవత్సరంలో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడింది 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన గిరిజన గ్రామ సభలో గ్రామ సభ్యుల గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు ఈ కమిటీలు లోడి సంస్థ సహకారంతో గ్రామస్తుల శ్రమదానంతో మేడివాగుపై పక్కా రోడ్లు నిర్మించారు అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నది 100% అక్షరాస్యత సాధించారు గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు పిల్లలందరినీ బళ్ళలో చేర్చారు గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఆ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పురస్కారానికి ఎంపిక చేసింది విన్నారు కదా పిల్లలు ఇక ఒక్కొక్క ప్రశ్నకి ఆ పారాగ్రాఫ్ నుంచి మనం ఆన్సర్లు రాద్దాం కొండాపూర్ ఎక్కడ ఉన్నది కొండాపూర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉంది గ్రామ పంచాయతీ ఎప్పుడు ఏర్పడింది గ్రామ పంచాయతీ 1947 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది గ్రామ సర్పంచ్ ఎవరు అక్కడ ఎవరు కన్నయ్య గారు గ్రామ సర్పంచ్ అన్నమాట ఇక పక్కా రోడ్డు ఎవరి సహకారంతో ఎవరు నిర్మించారు పక్కా రోడ్డు ఎవరి సహకారంతో ఎవరు నిర్మించారు
ग्राम कमिटी लोड़ी संस्थ सहकार ग्रामस्थ श्रमदान पक्का रोड निर्मित जरिए ग्राम प्रजा साधन विजयावे पक्का रोड निर्मित मद्यपान निषेधम अंटे साराई लेकुंडा चेसारु वंद शातम अक्षरास्यता अंटे आ ऊर्लो उंडेटटुवंटि प्रजलंदरू कूडा अंदरू चदुवुकुन्न वारिगा अक्षरास्युलय्यारन्नमाट ई पेराकु शीर्षिक एं पेट्टवच्चु एंदुकु ई पेराकु आदर्श ग्रामं कोंडापूर् अनेटटुवंटि पेरु पेट्टवच्चन्नमाट इक भाषांशालु चूडंडि విద్యార్థులు ఇక సృజనాత్మకత సృజన వ్యక్తీకరణలో ప్రశ్నలు ఉన్నాయి కదా అవి పాఠం ఆధారంగా మీకు పాఠం నుంచి ఆ ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక భాషాంశాలను గురించి తెలుసుకుందాం విద్యార్థులు ఇక భాషాంశాల్లో పదజాలం క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి విద్యార్థులు మీరందరూ కూడా ప్రతి పాఠంలో మనకు సొంత వాక్యాలు ఇస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు చెప్పే పాఠాన్ని చెవివారించి వినాలి అనేటటువంటి పదానికి అండర్లైన్ చేశారు. చెవివారించి వినడము అంటే శ్రద్ధగా వినడం. శ్రద్ధగా అంటే మా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలని మేము చెవివారించి వింటాము. లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటల్ని చెవివారించి వింటాము. తర్వాత చిరుతపులులు గవిందలో నివసిస్తాయి. గవిందు అంటే గుహలు. మృగాలు అంటే సింహాలు పులుల లాంటివి గవిందలో నివసిస్తాయి. కుటిలవాజీతనం పనికిరాదు. కుటిలవాజీతనం అంటే మోసం అన్నమాట. ఇక్కడ కుటిలవాజీతనం పనికిరాదు అంటే ఇతరులపై కుటిలవాజీతనం పనికిరాదు. మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి. పొలిమేర అంటే సరిహద్దు. అంటే మా ఊరి పక్కనే మా ఊరి సరిహద్దుల్లోనే పంట పొలాలు ఉన్నాయి. లేకపోతే మా ఊరి సరిహద్దుల్లోనే గుడి దేవాలయం ఉంది అని చెప్పేసి మనం సొంత వాక్యంలో ప్రయోగించవచ్చు అన్నమాట ఇచ్చినటువంటి పదాలను. ఇక క్రింది వాక్యాల్లో పర్యాయ పదాల కింద గీత గీయండి. పర్యాయ పదాలు మనకి ఇచ్చినటువంటి వాక్యాల్లో నుంచి పర్యాయ పదాలని రాద్దాం. రోజు పేయి కడుక్కోవాలి, లేకపోతే మేలు వాసన వస్తుంది, దేహం నిండా ఈగలు ముసురుతాయి. ఇక్కడ పేయి అన్న పేయి మేను ఇంకొకటి దేహం అన్న ఏంటి శరీరం. వీటికి పర్యాయ పదాలు పేయి మేను దేహం ఆ వాక్యంలోనే ఉన్నాయి. వాటి కింద అండర్లైన్ చేయండి. మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు. సరుకులు అమ్మే చోటికి దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. ఇక్కడ తావు అన్న తావు తర్వాత చోటు ఇంకోటి ప్రదేశం. ప్రదేశం అన్న స్థలమే. స్థలం అనొచ్చు తావు చోటు ప్రదేశం. ఈ విధంగా చూశారు కదా ఇక ఇచ్చినటువంటి వాక్యాల్లో మనం పర్యాయ పదాలను చూస్తామన్నమాట. క్రింది పట్టిక నుండి ప్రకృతి వికృతుల్ని వేరు చేసి రాయండి. క్రింద మనకు పట్టిక ఇచ్చారన్నమాట, కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాల్లో నుంచి ప్రకృతి ప్రకృతిలో వికృతి పదాలను వికృతిలో రాసుకుందాం. అలా ఇక్కడ సముద్రం ప్రకృతి, సముద్రం ప్రకృతి. ఇందులో సంద్రం ఎక్కడుందో చూడండి, సంద్రము వికృతి అవుతుంది. అలాగే విద్య ప్రకృతి, విద్య ప్రకృతి విద్యే వికృతి అవుతుంది. అలాగే ఆధారం ప్రకృతి, ఆధారం ప్రకృతి ఆదిరువు వికృతి, ఆదిరువు. అలాగే శిఖ ప్రకృతి, శిగ వికృతి. ప్రయాణం ప్రకృతి, ప్రయాణం ప్రకృతి దీనికి వికృతి పయనం, పయనం. ఈ విధంగా ప్రకృతుల్ని ప్రకృతిలో రాశాము, వికృతిని వికృతిలో రాశాము. పక్కనే నోట్బుక్లో రాసుకున్నా పర్లేదు, ఆ పుస్తకంలో ఒక పక్కన రాసుకున్నా
పరుషాలకు బదులు సరళాలు ఆదేశంగా వస్తాయి.
అలాగే
కూడా మనకు గసగసా దేశ సంధి అవుతుంది విద్యార్థులు మీరు పూర్తిగా రాసుకోండి గసగసా దవా దేశ సంధి అలాగే కాలు సేతులు కాలు ప్లస్ సేలో చే చేతులుగా మారడం జరిగింది కాలు ప్లస్ చేయి ఇక్కడ ఇది కూడా గసగసా దేశ సంధినే అవుతుందన్నమాట ఇక్కడ చే స్థానంలో ఇక్కడ సే స్థానంలో చే వచ్చింది అలాగే పూచెంగలువలు పూచెను పూచెను ప్లస్ గలువలు గలువలు కాస్త కలువలు అవుతుంది ఇక్కడ అంటే పరుషాలు గసగసాలు వచ్చాయన్నమాట బహుళంగా గసగసాలు వచ్చాయి నకారానికి గసగసాలు ఆదేశంగా వస్తే దీన్ని మనం ఏమనుకున్నాము సరళాదేశ సంధి అని చెప్పేసి అనుకోవడం జరిగింది నకారానికి ఏంటి గసగసాలు ఆదేశంగా వస్తాయి అనేది గలువలు కాస్త కలువలుగా మార్పు చెందడం జరిగింది ఓకేనా పిల్లలు ఇక వృద్ధి సంధి వృద్ధి సంధిలో రసైక రస ప్లస్ ఏక ఏకైక ఏక ప్లస్ ఏక వసుధైక వసుధ ప్లస్ ఏక అనేవి ఇక్కడ ఏక ప్లస్ ఏక కాలో ఆ ప్లస్ ఏ ఏమవుతుంది ఇక్కడ రసైక ఏకైక ఏకైక ఇక్కడ ఏక ప్లస్ ఏక ఏకైక ఆ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ కై ఐ అయింది ఐ ఓకే ఆ ప్లస్ ఏ ఐ అవుతుంది అలాగే వసుధైక వసుధ ప్లస్ ఏక ఇందులో వసుధాలో ఆ ప్లస్ ఏ కాస్త వసుధైక అయింది వసుధై కా అంటే దై ఐ అనేటటువంటిది ఐ అనేటటువంటి అక్షరం పరమైంది అలానే చూడండి పిల్లలు ఇంకా మిగిలిన పదాలు కూడా వసుధైక తర్వాత ఇక్కడ దేవైశ్వర్యం దివ్య విరావతం అనేది కూడా ఇచ్చారన్నమాట దేశ ప్లస్ ఐశ్వర్యం దేశ దేశ ప్లస్ ఐశ్వర్యం ఐశ్వర్యం దేశ షాలో ఆ ప్లస్ ఐ దేశై ఇస్ ఈక్వల్ ఐ అవుతుంది అలాగే అష్టైశ్వర్యాలు అష్ట ప్లస్ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇది కూడా అష్టాలో ఆ ప్లస్ ఐ ఇస్ ఈక్వల్ ఐ అవుతుంది అలాగే వనౌషధి వన ప్లస్ ఔషధి అన వన ప్లస్ ఔషధి వనౌషధి వనాలో ఆ ప్లస్ ఓ ఇస్ ఈక్వల్ ఔ అవుతుంది అలాగే మహా మహౌషధి మహా ప్లస్ ఔషధి మహా ప్లస్ ఔషధి మహా ఆ ప్లస్ ఓ ఇస్ ఈక్వల్ ఔ తర్వాత దివ్యౌషధం దివ్య ప్లస్ దివ్య ప్లస్ ఔషధం ఔషధం ఇందులో దివ్య ఆ ప్లస్ ఔ ఇస్ ఈక్వల్ అవే అవుతుంది అలాగే నాటకౌచిత్యం నాటక నాటక ప్లస్ ఔచిత్యం జాగ్రత్తగా రాసుకోండి పిల్లలు నాటక ప్లస్ ఔచిత్యం నాటకాలో ఆ ప్లస్ ఔ ఇస్ ఈక్వల్ అవే అవుతుంది ఇక్కడ ఆ ప్లస్ ఐ ఇస్ ఈక్వల్ ఐఏ అవుతుంది తర్వాత ఇక్కడ మనం రాస్తాము ఆ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ కూడా ఐఏ అవుతుంది ఆ ప్లస్ ఏ ఐఏ అవుతుంది
మర్చిపోకండి పిల్లలు, ఈ విధంగా మీ పాఠ్యపుస్తకం